ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కష్టాలు వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించే బంధం భార్యాభర్తల సొంతం. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నీడగా ముందుకు పోయేది ఆలుమగల జీవితం. భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మరోసారి నేర్పించింది ఓ అర్థానికి. కష్టాల్లో అండగా నిలిచి ఆయనలో ఆమె సగభాగమైంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఏర్లపూడికి చెందిన దారావత్ శ్రీను ఖమ్మంలోని APGVB బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య LLB చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కొన్నాళ్ల కిందట శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు. కామెరలు సోకగా కాలేయ సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. కాలేయ దానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. ఇక భర్తను బ్రతికించుకోవడానికి లావణ్యే ముందుకొచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో డాక్టర్లు టెస్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో లావణ్య లివర్ నుంచి 65% మేర తీసిన సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు. లావణ్య లాంటి భార్య దొరకడం శ్రీను అదృష్టం. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. భర్త కోసం లావణ్య లివర్ ఇవ్వడానికి ముందుకు వచ్చిందంటే ఆమెను శ్రీను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో, వారి మధ్య బంధం ఎంత గట్టిగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇలా సంతోషంలోనే కాదు, కష్టాల్లో తోడుగా నిలిచి భర్తను కాపాడుకున్న లావణ్యకు హ్యాట్స్ ఆఫ్.